కొన్ని మాటలు. నేను ఈ పులిమండుకు రాకముందు నేను బెల్లంపల్లి వాస్తవ్యుని, బెల్లంపల్లి కన్నాల బస్తీలో నేను మా యొక్క సొంత ఇల్లు ఇప్పటికి కూడా అక్కడే ఉంది. నేను 18వ సంవత్సరం ఏట యేసుక్రీస్తు ప్రభువారిని, యవ్వన కాలంలో నేను యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి నాట నుండి నేను నా విశ్వాస జీవితాన్ని నడిపి ఎదుగుతూ ఉన్నప్పుడు నేను ఒక దైవ సేవకుని దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈరోజు ప్రముఖంగా వాడబడుతున్నటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, వారి యొద్ద ఎన్నో విషయాలు పరిచర్యలో నేర్చుకున్న తర్వాత, వివాహం అయిన తర్వాత నేను నాకు ఒక లారీ ఉండేది. అయితే అంతకుముందు ప్రభు నన్ను తన పరికొరకు పిలిచాడు, కానీ నేను దానికి నేను లోబడలేదండి. లోబడక నా ఉద్దేశం ఏంటంటే నేను ఎవరిని చేయి పడగొద్దు, నా పని నేను చేసుకుంటూ నేను ఇతరులకు సహాయకరంగా ఉంటూ పరిచర్యలో నా బట్ట డబ్బు నేనే పెట్టాలని అట్లా ఆలోచన చేసేవాని, కానీ ప్రభు చిత్తం అలా జరగలేదు. అలా చేస్తున్నప్పుడు నా లారీ వ్యాపారంలో ఎలాంటి నష్టం జరగలేదు, కానీ ప్రభు మరలా తన పరిచర్యకు పిలుస్తూ ఉన్నప్పుడు ఓ రోజు నాకు సమాధానం లేదు. నేను లారీ మీద వెళ్ళి ఇంటికి వచ్చాను, సమాధానం లేనటువంటి ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లో వెళ్ళిపోయాక ఒక 2 ఇయర్స్ ఫెలోషిప్ లేదు. అలాంటి సమయంలో పాస్టర్మ్మ నేనప్పుడు రేమ చాలా చిన్నది, ప్రీతం చాలా చిన్నవాడు, కన్నాల బస్తీలో ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి తొలిసారిగా ఒక్కసారి మోకరించి ప్రార్థన చేద్దాం ఎందుకు అని మోకరించి ప్రార్థన చేశాం. అంతకుముందు ఎన్నోసార్లు ప్రభా నీ స్వరం ద్వారా నాతో మాట్లాడవా అని ఎన్నోసార్లు ఉపవాసం ఉంచి ప్రార్థన చేసినా నేను ఎప్పుడూ స్వరాన్ని వినలేదండి. కానీ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు సామెతలో చావునకై పట్టబడిన వారిని విడిపించుము, నాశనమందు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అనే మాట మా ఇద్దరిని కదిలించిందండి. నేనేం స్వరం వినలే, వాక్యమే మనుషులతో మాట్లాడుతుంది అనడానికి ఒక సూచన అండి. ఈ సంగతి నాకు తెలియదని అనుకునేడలా నీ హృదయాన్ని యెహోవా అంటే ఈ ఆలోచన కూడా, అరే ఏంది ఇంత స్పష్టంగా మాట్లాడుతుంది, ఆ వారమంతా మాకు ఇదే మా చెవులలో మోగుతుందండి. అలాంటి సమయంలో నేను పాశ్రమతో సుజాత గారితో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఎందుకు ప్రభు నన్ను నిన్ను సేవకు మరలా పిలుస్తున్నాడు, ఈసారి అయితే విధేయత చూపిద్దామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు తను కూడా అంగీకరించిందండి. ఆయన ఆయా మీటింగ్స్లో, పబ్లిక్ మీటింగ్స్లో చాలా వాడబడుతున్నా కానీ అంత ప్లెజర్డ్గా లేదు, ఏదో అసమాధానం. అలాంటి సమయంలో ఆ తర్వాత ప్రభు ఒక దినం నాతో స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ చేతిలో ఉన్న అన్ని వదిలిపెట్టి నేను పిలిచేటువంటి స్థలానికి నువ్వు రావాలి అని అన్నప్పుడు, ఎట్లా ప్రభా పిల్లలు పోసినట్లా, నా పని చేయకపోతే నాకు భోజనం ఎవరు పెడతారంటే, నేను నమ్మదగిన దేవుడను, నా మీద అనుకో, నిన్ను నీ పిల్లలు నేను పోషిస్తా అని ఆ మాట అన్నాక, నిజంగా అండి ఆ రోజు అన్ని పనులు విడిచిపెట్టి ఏం చేయాలి ప్రభా అని చెప్పేసి కూర్చుంటే, చిన్న పిల్లలు 4 రోజులు భోజనం లేకుండా మేమున్నామండి. ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నన్ను నా పిల్లల్ని పోషిస్తాను, ఈ మొదట్లోనే మాకు కనీసం అన్నం కూడా పెట్టట్లేదు, ఏంటి ప్రభా అని అడుగుతున్నప్పుడు, ఆ తర్వాత మేము ఉదయము సాయంత్రము మధ్యాహ్నము కొన్ని టైమింగ్స్ పెట్టుకొని ప్రేయర్స్ నడిపిస్తుండేవాళ్ళం నేను, మేమిద్దరమే. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో 4 దినాలైన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభా నా పిల్లలు కనీసం అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను, నేను సేవకు పిలిచి నేను ఇతరులకు నేను ఏం చెప్పగలుగుతా అంటే, నేను నీ మీద ఆధారపడగలుగుతున్నా కదా ప్రభా అంటే, చూడండి కీర్తనల గ్రంథం 104వ అధ్యాయంలో నుండి, సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు తిరుగుచున్నవి, అందులో మకరములు ఉన్నవి, జలచరములు కనిపిస్తున్నాయి అని చెప్తూ తగిన కాలంలో వాటికి ఆయన ఆహారం పెడుతున్నాడంట. కింది వచనాలను చూస్తే సింహాలు సైతము దేవుని చేతిలో నుండి తీసుకున్న చూస్తున్నాయి. ఈ మాటలు ఎంతో ధైర్యాన్ని పుట్టించినా కానీ ఏం లేదు, 4 రోజులు అవుతుంది కదా, ఎంతో దుఃఖంతో ఉన్నాం. కానీ ఎప్పుడైతే 6 to 7 ఎవ్రీ డే మేము ప్రేయర్స్ చేస్తుంటాం, ఆ ప్రేయర్ కొరకు మోకరించామండి. ఒక దైవజనుడు తెలియకుండా ఎటో వెళ్తూ తను వచ్చి కొద్దిసేపు కూర్చున్నాడు మా ప్రార్థనలు, మళ్ళీ దన్మల్ని వెళ్ళిపోయాడు. ఏం జరిగిందేమో వెళ్ళేసి మాకు ఇన్స్టెంట్గా అప్పుడు తినడానికి ఎంతో కొంత ర్యాషన్ అంతా కూడా తీసుకొచ్చి ముంగడ పెట్టాడు. ఎందుకు అని అనుకుంటున్న, ప్రేయర్ అయిపోయినాక తను పట్టుకొని వెళ్ళిపోతారు కావచ్చు అనుకున్నా, లేదు బ్రదర్ నేను ఇక్కడ కూర్చుంటే ప్రభు చెప్తున్నాడు మీరు 4 దినాలైంది భోజనం చేయక, ఇది మీ కొరకే అంటే నిజంగా ప్రభుని స్తుతించాను. నిజంగా చెప్తున్నానండి, 6 రోజు నుంచి ఈ రోజు వరకు నాకై నేను ఉపవాసం ఉంటే తప్ప నాకు ఏ రోజు కూడా అన్నం పెట్టకుండా దేవుడు ఉండలేదని
ఆయన పని నమ్మకంగా చేయడానికి నేను నిలబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అలాంటి పరిస్థితుల్లోనే నేను ఈ పులిమడుగు గ్రామానికి ప్రభు నన్ను పిలిచినప్పుడు వచ్చాను. వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నేను నిజంగా దేవుని సంఘంలో చెప్తున్న అబద్ధం ఆడట్లేదు. హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్ అట్లా చూస్తూ వెళ్తున్నప్పుడు ఆ వాక్యాలు అవి కనిపిస్తున్నప్పుడు, ఆ సిలువ గుర్తు అవి కనిపిస్తున్నప్పుడు, ప్రభా ఈ దగ్గరలో నాయన ఈ స్కూల్లో నా పిల్లలకు దొరకాలి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు, నిజంగా చెప్తున్నానండి, నేను అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు సునీల్ అన్న కూడా ఉండే, శాంతికుమార్ పాస్టర్ గారు అన్నగారు ఉండే, ఆ తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, దానియాల అన్నారు, నేను ఆ అడ్మిషన్ అప్లికేషన్కు డబ్బులు కట్టడానికి కూడా లేకుండా అండి, జస్ట్ మాట్లాడడానికి వెళ్తే ఒక సేవకుడు వచ్చి నాకు నా డబ్బులు ఆయన చెల్లించాడు ఇద్దరు పిల్లలకు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో నేను ఆ స్కూల్లో జాయిన్ చేశాను. ఈ ప్రాంతంలో పరిచర్య అంటే మామూలుగా ఉండదండి, చాలా భయంకరమైన పోరాటాలు. అలాంటి పరిస్థితులలో పిల్లల్ని స్కూల్కు పంపుతూ ఉన్నప్పుడు కొంత ఏదో నాకు వీలైనంత మట్టుకు నేను కడుతూ ఉన్నాను. ఒకసారి ఇక ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, నేను తట్టుకోలేక ఒకసారి విజయ్ కుమార్ పాస్ గారు నాకు పరిచయం అయితే అడిగాను. అప్పుడు మెలోడీ మేడం దగ్గరికి నేను ఫోన్ చేసి చెప్తాను ఒకసారి వెళ్ళండి అంటే వెళ్ళాను. వెళ్ళగానే ఎందుకు బాధపడుతున్నాను బ్రదర్, ఏం కాదు మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి తను బలపరిచారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అడిగాను, అమ్మ ఇది నా పరిస్థితి. ఆ మాట నా నోటి నుంచి రాకముందే మీ ఇద్దరు పిల్లలకు నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను ఒక చిన్న చిట్టి మీద రాసి. దేవుని స్తోత్రం, థ్యాంక్ యూ అమ్మ. ఎందుకంటే సేవకులు మేము పరిచర్య చేస్తున్నప్పుడు అంటే మా పిల్లల విషయంలో నిజంగా ఇంతకాలం కూడా నిజంగా అప్పుడప్పుడు మేము చూస్తుంటే కొంతమంది పిల్లలు ఫీజులు కడుతుంటే అసలు మాకు ఆ బాధ లేదమ్మా. నిజంగా మేము చక్కగా సేవ చేసుకోగలిగాను. బుక్స్ సైతం, పిల్లల డ్రెస్సులు కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు అరే నిజంగా దేవుని కృప మీద ఆధారపడితే ఎంత దేవుడు ఉన్నతంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిజంగా అమ్మవాళ్ళతో మాట్లాడి ఇప్పటి వరకు కూడా. అందుకేనండి నేను మొన్నటి దినం వచ్చినప్పుడు ఒకటి స్వీట్తో వేస్తే నాకెందుకు మనసు ఒప్పుకోలేదు. వీఆర్ వన్ ఫ్యామిలీ, నిజంగా నా కుటుంబం. ఎందుకంటే మీ టీచర్స్ అందరూ కూడా నా పిల్లల్ని మీ చేతుల మీద పెరిగారు. రేమ 6th క్లాస్లో వచ్చింది, ప్రీతం వచ్చేసి యూకేజీలో వచ్చారు. చిన్నోడండి, చిన్న 10th క్లాస్ అంతా మీ దగ్గర. నిజంగా అవన్నీ తలుచుకుంటే నేను ప్రభుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. మీరు చూపెట్టిన ప్రేమ, అమ్మ నాన్నగారు మమ్మల్ని ఆదరించారు, దానికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు పాప MBBS 4th ఇయర్కి ఇప్పుడు ఫార్వర్డ్ అయిపోయింది, దేశం కాని దేశంలో చదువుతుంది. అంటే నిజంగా సేవకున్న పిల్లలు ఎక్కడ సిగ్గుపరచబడ్డాయి. నా దగ్గర వెనక బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కానీ నా బ్యాక్గ్రౌండ్ అంతా దేవుడే. నిజంగా చెప్తాను, అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు వెళ్తూ వస్తున్నదంటే బై ఫెయిత్, అంటే విశ్వాసం ద్వారా ప్రభు నిలబెట్టాడు వస్తుంది. దానికి ముందు రేమకు ఎక్కడ సీట్ వచ్చిందంటే వెల్లూరులో వచ్చిందండి, చెన్నై వెల్లూరులో వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. ఇక అన్నీ సిద్ధపాటు చేసుకొని ఇక సర్టిఫికెట్లు పంపుదామని సరిగ్గా లాక్డౌన్ పడ్డాయి, సంవత్సరం దాకా ఏం లేకుండా. ఎట్లా ప్రభా అంటే 90 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రభా అసలు ఏంటి నా లైఫ్ ఎట్టు వెళ్ళాలి. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ ప్రేరేపించి నేను ఆమె కాళ్ళు ఇట్లా తట్టి చెప్పిన, దేవుడు నీ కాళ్ళని ఫ్లైట్లో ఎక్కించబోతున్నాడు. ఒక ప్రొఫెసీ ఇక్కడే మధ్యలో కోసం ప్రార్థన చేస్తాను. ప్రేయర్ చేస్తుంటే దేవుని ఆత్మ చెప్పింది, ఆమె కాలు తట్టి చెప్పిన, నా బిడ్డ ఈ కాలు ఫ్లైట్ ఎక్కబోతుంది, దేవుని ఆత్మ చెప్తుందని చెప్పాను. ఎస్, ఒక టైం వచ్చింది, ఒక 1 week 15 days తర్వాత దేవుడు డోర్ తెరిచాడు, వెళ్ళడానికి కృప చూపెట్టండి. దేవునికి వందనాలండి. నిజంగా ఇంతవరకు ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు. నా పిల్లల విషయంలో అయితే బాగా అంటే పిల్లల చదువులు ఎట్లా అనేటువంటి బాధ బెంగ అనేది అసలు ఈ 10 సంవత్సరాలు పిల్లలు చదువుతున్నటువంటి 10 సంవత్సరాలు ఏ బాధ లేకుండా ఉన్నను అంటే నిజంగా అమ్మ నాన్నగారు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం. అలాగే టీచర్స్గా మీరు చూపెట్టినటువంటి నా పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి కూడా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నాతో